అందరికీ నమస్కారం. కుంచిత్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ప్రెస్ చేయండి. అలాగే మన ఓ 1500 వీడియోలు ఉన్నాయి. ఇవి మీకు చాలా ఉపయోగం అన్నమాట. ఎందుకంటే అన్ని లీగల్ విషయాలే ఎక్కువ ఉంటాయి. కొన్ని విషయాలు ఏవో టూరిజం గది వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు పెడతాను, కానీ లీగల్గానే ఎక్కువగా ఉంటాయి. సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పులు చాలా ప్రధానమైనటువంటి మాట. అవి దాచుకోవాలి, ఎందుకంటే రేపు మీకు ఏం ఉపయోగపడినా ఆ తీర్పులను పెట్టుకోవచ్చు. అయితే ఇది లీగల్ విషయం కాకపోయినా సామాజికంగా చాలా గొప్ప విషయం కాబట్టి నేను చెప్తున్నాను. ఏసీలకు గుడ్ బై చెప్పండి అని చెప్పి ఒక పెయింట్ని ఒక శాస్త్రవేత్త కనుక్కున్నాడన్న విషయాన్ని నేను పేపర్లో చదివాను. చాలా సంతోషకరమైన విషయం, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోయి గ్లోబలైజేషన్ అనేటువంటి ప్రాబ్లం అనేది రావడం వల్ల శీతాకాలం వర్షాకాలం అన్నది లేకుండా విపరీతమైన వేడి వస్తుంది. 40 డిగ్రీలు 36 37 డిగ్రీలు పైమాటే శీతాకాలంలో కూడా కొనసాగుతుంది. ఈరోజు కూడా మనకి ఈ సెప్టెంబరు ఆగస్టు నెల వచ్చి పూర్తయిపోతున్నా సరే ఇంకా ఇంత వేడి ఉంది అంటే దానికి కారణం ఏంటంటే గ్లోబలైజేషన్, అనేక రకాల ఇబ్బందులు. అందులో ప్రధానమైనటువంటి సమస్య కూడా ఏసీయే. ఏసీ వాడకం వల్ల కూడా విపరీతమైనటువంటి పొల్యూషన్ వస్తుంది, కానీ తప్పడం లేని పరిస్థితి. ఇప్పుడు మా కోర్టుల్లో కూడా ఏసీలు పెట్టారు. ఆంధ్రప్రదేశ్లో అన్ని కోర్టుల్లో కింద స్థాయి కోర్టుల్లో కూడా ఏసీలు ఉన్నాయి కాబట్టి మాకు ఉదయం నుండి సాయంత్రం వరకు ఏసీలు ఉంటున్నాం. ఇంటి దగ్గర ఏసీలు, కారు ఏసీలు ఇవన్నీ అలవాటైపోయాయి. ఇది కూడా ప్రమాదకరమైన విషయం సారీ మన పెర్సనల్ ఆరోగ్యానికి కానీ, అలాగే పవర్ కూడా, పవర్ కన్జంప్షన్ కూడా చాలా ఎక్కువగా అవుతుంది. అయితే ఇక్కడ ఎందుకు ఈ ప్రస్తావన అంటే సైంటిస్టులు దీని మీద దృష్టి పెట్టారు. ఏ యూనివర్సిటీ అంటే ప్రకృతి యూనివర్సిటీకి చెందినటువంటి మెకానికల్ ఇంజనీరు జియాలిన్ రువాక్ జియాలిన్ రువాన్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త ఒక పెయింట్ను కనుక్కున్నాడు. ఈ పెయింట్ తాలూకా ప్రత్యేకత ఏంటంటే ఈ పెయింట్ ఏ బిల్డింగ్కి అయితే వేసామో ఆ బిల్డింగు పొగలు లోపల 8 డిగ్రీల టెంపరేచర్ ఉంటుంది, రాత్రుల్లో 19 డిగ్రీలు మధ్యలో ఉంటుంది. అంటే ఆ బిల్డింగ్ చాలా చల్లగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ మన రిలయన్స్ వాళ్ళ బిల్డింగ్కి ఏసీలు లేవట, కానీ బిల్డింగ్ అంతా చల్లగా ఉంటుందట, ఆ రకంగా తయారు చేశారు. అదేవిధంగా ఇది ఒక పెయింట్ తయారు, సామాన్యుడు కూడా తన ఇంటికి ఈ పెయింట్ వేయించుకుంటే చాలా చల్లగా ఉండేటువంటి పరిస్థితులు వస్తాయి. ఇది కానీ వస్తే మీకు ఏసీలు తగ్గుతాయి, ఏసీ తగ్గితే పవర్ కన్జంప్షన్ తగ్గుతుంది, పొల్యూషన్ తగ్గుతుంది, అనేక ఇబ్బందుల నుండి ప్రజలు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. దీని మీద ఇంకా 98% ప్రతిబింబిస్తుందట దాని మీద పడేటటువంటి కాంతి. అందువల్లే వేడి అనేటువంటిది అబ్జర్వ్ చేసుకోదట. బయటన లోపలాగానే ఎంచుకోగలిగితే చాలా చల్లగా, ఏసీ కంటే మెరుగ్గా ఉంటుంది అని చెప్పి ఛాలెంజ్ చేశారు. ఇది ఇంతేకాకుండా ఈ రువాన్ కనిపెట్టినటువంటి పెయింటింగ్ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు వెహికల్స్ కూడా, వెహికల్లో వెళ్ళే వాళ్ళు కూడా సాధారణంగా ఏసీలు ఉపయోగిస్తున్నారు. అన్ని కార్లలోని కూడా, కారులో, బస్సుల్లో కూడా ఉన్నాయి, ట్రైన్లో కూడా ఉన్నాయి కదా, వాటికి కూడా ఉపయోగపడే విధంగా ఇక్కడ అక్కడ ప్రయోగాలు జరుగుతున్నాయట. ఇవి అమల్లోకి వస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పేసి అంటున్నారు. 2021 గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఇంతటి తెల్ల పెయింటింగ్, ఇంత వైట్నెస్ ఉన్న పెయింటింగ్ ఏమీ లేదు కాబట్టి ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్కి వెళ్ళింది. అయితే ఇతను ఏమంటాడంటే నేను ఎంత వైట్గా ఉండే విధంగా నేను కనుక్కోలేదు, నా ఉద్దేశము నా తాలూకా ఏమి ఏంటంటే చల్లగా ఉండాలి, వాతావరణం చుట్టూ ఉన్న వాతావరణాన్ని చల్లగా ఉంచే విధంగా దీన్ని రూపొందించాను. ఇది ఎక్కడైతే బిల్డింగులకి, ఆఫీసులకి కానీ, ఇళ్ళకి కానీ ఉపయోగించినట్టయితే చాలా చల్లగా ఉంటుంది, పొల్యూషన్ తగ్గుతుంది, కరెంటు బిల్లులు ఉండవు. తర్వాత మెయిన్ అతను కాన్సెప్ట్ అంతా కూడా పొల్యూషన్ అనమాట. ఈ వాతావరణంలో మార్పుల వల్ల, విపరీతమైన ఏసీలు వాడకం వల్ల పొల్యూషన్ రాకుండా చూడడమే అతని తాలూకు ఉద్దేశం. చాలా మంచి ఉద్దేశం, ఆయనకి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా మంచి మంచి విషయాలు కనుక్కునే విధంగా, సామాన్యుడికి ఆ పెయింట్ అందుబాటులోకి వచ్చే విధంగా చూస్తే ఇంకా మంచిది. ప్రభుత్వాలు చొరవ తీసుకుని అలాంటి పెయింట్లు ఉన్నాయని చెప్పి ప్రజలకు తెలియజేయడం, ఇలాంటి దిగుమతి చేసుకొని మన సామాన్యులకు అందించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. జై హింద్, భారత మాతాకి జై.